చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని. గుండెతో ధైర్యం చెప్పెన్, చూపుతో మార్గం చెప్పెన్, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకే కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.
అతనే మార్చేస్తానని. అందరికి మంచి చేస్తున్నావు, నన్ను కూడా అదుకో, మా తల్లిదండ్రులకు ఇబ్బంది కాకుండా చూసుకో. డాక్టర్లు ఏమో నా జబ్బుకి ట్రీట్మెంట్ ఏదంటున్నారు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి నాకు వైద్యం చేయొచ్చు సీఎం తాత, ప్లీజ్. నీకు రెండు చేతులు ఎత్తి దండబడుతున్నాను. విఘ్నేష్ డిఎండి వ్యాధితో బాధపడుతున్నాడన్న విషయాన్ని మొదటిగా వెలుగులోకి తీసుకొచ్చారు సామాజికవేత్త చిలువేరు శంకర్. డిఎండి వ్యాధితో బాధపడుతుందని చెప్పేసి ఈ కుటుంబం ఒకసారి మా ఇంటికి రావడం జరిగింది. ఆ సమయాన అసలు డిఎండి అంటే ఏందో తెలుసుకున్న తర్వాత, ఆ పిల్లవాడిని నేను కళ్ళారా చూసిన తర్వాత చలించిపోయి, ఈ పిల్లవానికి ఎట్లయినా సరే ఈ చికిత్స అనేది ప్రపంచవ్యాప్తంగా డెచినీ మ్యాసిక్యులర్ డిస్ట్రోఫీ అనే ఈ వ్యాధికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా చికిత్స లేదు. సో దీనికి సంబంధించి మన ఏదన్నా మిరాకిల్ జరుగుతూనే దీనికి ఒక సొల్యూషన్ వస్తుంది కాబట్టి, మరి ఆ పిల్లవాడు కోరిక కూడా 100% దానికి సంబంధించి ఉంది కాబట్టి ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తున్నప్పుడు నాకు తాతయ్య ఇష్టం అని చెప్పి ప్రతి నిత్యము సీఎం కేసీఆర్ గారి గురించి అంటున్న ఈ విఘ్నేషు, మరి సాక్షాత్తు ఆ సీఎం గారి దగ్గర తీసుకువెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు పడే ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పాటు నేను కూడా కళ్ళారా చూద్దామని చెప్పేసి ఆ సమయం కోసం దాదాపు ఒక 1 మంత్ కాంచి వెయిట్ చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న విఘ్నేష్ అనే బాలుడి కోరికను నెరవేర్చారు. సీఎం కేసీఆర్ తాతను కలవాలని కలలుగన్న ఆ పసి హృదయంలో సంతోషం నింపారు. తన పుట్టినరోజునాడు స్వయంగా విఘ్నేష్ ను ప్రగతి భవన్ కు ఆహ్వానించి పలకరించారు. అతని వైద్యానికి అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని విఘ్నేష్ కుటుంబానికి హామీ ఇచ్చారు. పసి హృదయానికి మరో దయ హృదయం వరమిచ్చింది. సంక్షేమ పాలకుడిగా జనం గుండెల్లో నిలిచిన సీఎం కేసీఆర్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు.